వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. రెగ్యులర్ గులాబ్ జామ్స్ తిని బోర్ కొట్టింటుంది, ఒకసారి ఇలా పన్నీరు స్టఫ్డ్ గులాబ్ జామ్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు 2 టైప్స్ గులాబ్ జామ్ చేస్తున్నాను. ఒకటి డ్రై గులాబ్ జాము, ఇంకొకటి షుగర్ సిరప్ ఉన్నటువంటి గులాబ్ జామ్. మరి ఎలా తయారు చేయాలనో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా షుగర్ సిరప్ని తయారు చేసుకుందాము. అందుకోసము ఒక ప్యాన్లో 1 కప్పు షుగర్ని వేసి 1 కప్పు నీళ్ళని వేసి బాగా మరిగించుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకొని 5 to 10 మినిట్స్ మరిగితే చాలు. స్టిక్కీగా వస్తే పాకం అయిపోయినట్లే. జామున్ల కోసము 1 బౌల్లో 1 కప్పు పాల పౌడరు, 1/2 కప్పు మైదా పిండి, 1/2 స్పూను వంట సోడాను కలుపుకొని గోరువెచ్చని పాలు తీసుకొని మధ్య మధ్యలో పాలు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలపాలి. పైన నేతిని రాసి 1/2 అవర్ పక్కన పెట్టేద్దాము. స్టఫింగ్ కోసము 1/2 కప్పు తురిమిన పన్నీరును తీసుకొని అందులోనికి 2 స్పూన్ల పాల పౌడర్ను కలిపి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. నీళ్ళు అవసరం లేదు, అదే ముద్దగా అయిపోతుంది. పన్నీర్ను చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకుందాం. హాఫ్ ఎన్ అవర్ బాగా నానినటువంటి పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాం. వీటి మధ్యలో పన్నీర్ స్టఫింగ్ని ఎలా ఉంచాలనో వీడియోలో చూపిస్తున్నాము. మధ్యలో పన్నీర్ బాల్ని పెట్టి రోల్ చేసుకోవాలి. అన్ని గులాబ్ జాములు కూడా ఇదే మాదిరిగా చేసుకోవాలి. లైట్ హీట్గా ఉన్నటువంటి ఆయిల్లోకి గులాబ్ జాములను వేసేసుకోవాలి. ఎక్కువ హీట్ ఉండకూడదు. గులాబ్ జాములన్నీ పైకి తేలిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గులాబ్ జాములన్నిటినీ తీసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. సిరప్ వేడిగా ఉండాలి. 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. 1/2 అవర్ తర్వాత గులాబ్ జాములన్నిటినీ తీసి 5 మినిట్స్ పక్కన ఉంచితే అందులో ఉన్న ఎక్స్ట్రా జ్యూస్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీటిని కొబ్బరి పొడిలో రోల్ చేసుకుందాం. అంతే డ్రై గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ముందుగా ఎంతైతే పిండి తయారు చేసి పెట్టుకున్నామో అంతే పిండిని తయారు చేసుకొని వాటిని బాల్స్గా చేసుకొని ఆయిల్లోకి వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గులాబ్ జామ్లన్నిటిని తీసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గులాబ్ జామ్లు మునిగేంత వరకు షుగర్ సిరప్ని వేసుకుందాము. అంతే అండి, గులాబ్ జామ్లు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.